ज्ञानाञ्जनशलाकय चक्षोर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनादान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते रूपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। చదువుతున్న శ్రీమద్వైతేదాసం రెండవ అధ్యాయం శ్లోకం 42-43 కానీ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మీరు అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా సరే అంత బుక్స్ దానికి 2 శ్లోకాలు చదువుదాం. ఫస్ట్ మీరు అందరు కూడా ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత సెకండ్ చదువుదాం. याम इमं पुष्पितां वाचं प्रवदन्ति अविपश्चितः वेदवादरतः पार्थ नान्यदस्तीति वादिनः। याम इमां पुष्पितां वाचं प्रवदन्ति अविपश्चितः वेदपादरतः पार्थ नान्यदस्तीति वादिनः। याम इमां पुष्पितां वाचं प्रवदन्ति अविपश्चितः वेदपादरतः पार्थ नान्यदस्तीति वादिनः। Yeah.
ఇంకో శ్లోకం చదువుదాం. కామాత్మన స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళా భోగైశ్వర్య గతిం ప్రతి. యాం ఇమాం ఏ ఈ అవన్నీ పుష్పితాం మృదుమధురమైన వాచం వాక్కును ప్రవదంతి చెప్పుదురు అవిపచ్చిత అల్పజ్ఞానం గల మానవులు వేద వేదవాదరతాః వేదమును అనుసరించబడిన వారు పాత ఓ పృథు కుమార అన్యత్ మరొకటి నా అస్తి లేదు ఇతి అని వాదినః వాదింతురు. కామాత్మనః ఇంద్రియ సుఖమును కోరుతూ స్వర్గపర స్వర్గలోకములను పొందగోరుతూ జన్మకర్మ ఫలప్రదాం ఉత్తమ జన్మ ఇతర ప్రకామ ఫలములను ఇచ్చినట్టి క్రియావిశేష బహుళాం పలు రకములైన కర్మలతో కూడిన భోగైశ్వర్య ఇంద్రియ తృప్తిలో ఐశ్వర్యమును గతిం ప్రతి పురోగతి వైపునకు. తాత్పర్యమైన భాషించలే ఈసీ భక్తి వంశం ప్రభుపాద జగద్గురుశ్రీ ప్రభుపాద్కి. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి ఉత్తమ జన్మము అధికారము వంటి వాటిని పొందుట కొరకు వివిధ రకములైన కామ్యకర్మలను ఉపదేశించుతూ వేదంలోని మృదుమధురమైన వాక్కులచే అధికంగా ఆకర్షింపబడుదురు. ఇంద్రియ భోగమును మరియు సంపన్న జీవితమును కోరువారగులచే అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. వారు భావకాలంలో నుండి ముక్తి చేయడానికి శ్రద్ధను చూపుతారు.
సో మనకి ఈ శ్లోకంలో చక్కగా వర్ణించబడినది ఏమిటంటే, మొదటగా కృష్ణుడు ఇక్కడ ఇప్పటివరకు కృష్ణుడు వేదాల గురించి వర్ణించలేదు. మొట్టమొదటిసారి వేద అనే పదాన్ని ఉపయోగించారు. రెండవది, ఈ కర్మకాండ మనస్తత్వాన్ని అంటే కేవలం కొన్ని యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా ఏదైతే ఐశ్వర్యం కానీ తర్వాత ఇంకేదైనా ఇతర భోగానికి సంబంధించిన వస్తువులను కానీ విద్య ఇలాంటివన్నీ కూడా సంతానం ఇదన్నీ కూడా ఇలాంటి మనస్తత్వాన్ని వదిలేయమని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. రెండవది, మొదటగా ఇంతకుముందు ఒకసారి పూర్వ శ్లోకాల్లో కృష్ణుడు మనకు స్పష్టంగా వర్ణించింది ఏంటంటే, అర్జునుడు బోధించింది ఏంటంటే, తన్ని ప్రోత్సహిస్తూ స్వర్గం అనేది చాలా ఉన్నతమైంది, ఒకవేళ ఈ శరీరాన్ని త్యాగం చేసినప్పుడు కూడా ఈ యుద్ధరంగంలో ఏం చేయకపోయినా ఓడిపోయినప్పటికీ నువ్వు స్వర్గానికి వెళ్తావు, అక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి భోగ విలాసాలు ఉంటాయి అని చెప్పేసి ప్రోత్సహించారు. ఒకవేళ గెలిస్తే తనకి ఈ భూలోకాన్ని పాలించేటువంటి అవకాశం ఉంటుంది, లేదు అంటే స్వర్గాది ఇత్యాది లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి తను ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు తను ఈ శ్లోకంలో బోధించేది ఏమిటంటే, స్వర్గాది ఇత్యాది లోకాలకు వెళ్ళేది వాళ్ళు చాలా అధమరు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే కొంతమంది ఏం ప్రాపగేట్ చేస్తుంటారు, దేన్ని ప్రచారం చేస్తుంటారు అంటే, వేదాలను పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా స్వర్గాది ఇత్యాది లోకాలకు వెళ్ళడం ఒక్కటే దాని వాటి లక్ష్యం, అంతకంటే ఉన్నతమైనది మరొకటి లేదు అని చెప్పేసి వారు ప్రచారం చేస్తుంటారు. కానీ వాటి యొక్క లక్ష్యం అనేది అది కాదు అని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నారు. దీంట్లో మరొక విషయాన్ని వర్ణిస్తూ, మరి ఏమిటి స్వర్గాది ఇత్యాది లోకాల యొక్క ప్లెజర్స్ అంటే తాత్కాలిక భోగాలు ఏమిటి అంటే, ప్రభుపాల వారి యొక్క భాషలో వర్ణించినట్లు ఏమిటి, ఎవరు గుర్తించారు, విన్నారా సరిగ్గా? ద క్వశ్చన్ ఈజ్, సో వాట్ ఆర్ ద ప్లెజర్స్ ఆఫ్ ద హెవెన్? వినిపించలేదా, అర్థం కాలేదా? స్వర్గం యొక్క సుఖాలు ఏమిటి? ఓకే, అది ఓకే. నందనకానన గార్డెన్స్, సో ఇవన్నీ కూడా ఇవి ప్రధానమైనటువంటి. సో అందుకే ఈ లోకాన్ని కూడా, ఈ యొక్క విశ్వాన్ని లేదంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మైథునాఘరాన్ని కూడా అని పిలుస్తారు. సో దీంట్లో ఈ సుఖాలు తప్ప మరొకటి లేదు అని చెప్పేసి శాస్త్రం వర్ణిస్తుంది. కాబట్టి ఇవి స్వర్గాది లోకాలకు వెళ్తే అది కేవలం ఇంకాస్త రిఫైన్డ్గా ఉంటుంది తప్ప మరొకటి ఉండదు దాంట్లో. అందుకే ఇప్పుడు చూడండి, ఈ అక్కడ ఉండేటువంటి మద్యం ఎలాంటిదంటే
దానికి చూడండి, మనకి సోమరసం అంటారు కదా, సోమరసం అంటే ఎలాంటిది అంటే, ఇప్పుడు కోల్డ్ కంట్రీస్లో వాళ్ళకి ఆ మందు లేకుండా శరీరం అనేది వేడిగా ఉండదు, అంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. అలాగే చంద్రలోకం అంటే సోముడు అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఖచ్చితంగా అలాంటి సోమరసం తాగుతారు. కానీ అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఇక్కడ పాపంతో కూడినటువంటి ఇంద్రియ భోగం ఏంటి, శాస్త్రాన్ని పాటించకుండా శాస్త్రాన్ని అనుసరించకుండా వాళ్ళు పాపంలో చేస్తున్నటువంటి, అక్కడ ఏమిటంటే శాస్త్రాన్ని అనుసరిస్తూ భోగాన్ని ఇంద్రియ భోగాన్ని చేస్తారు. మరి ఇక్కడ ఏమిటి అంటే పాపాల యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది, అక్కడ పుణ్యాల యొక్క కౌంట్ అనేది తగ్గుతుంది. ఏంటి, అక్కడ పుణ్యాల యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ లైక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన కొద్దీ ఏం జరుగుతుంది, అది మనకు కాస్త అప్పులు పెరిగి, అదేంటంటే క్రెడిట్ డెబిట్ కార్డ్స్ టైప్, సో అది కాస్త పెరిగిపోతుంది, అంటే మన అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో అలాంటి పుణ్యం బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో ఈ రకంగా స్వర్గం యొక్క ఏదైతే పుణ్యం ఉంటుందో అది తరిగిపోతుంది తప్ప అక్కడ మరొకటి ఉండదు. రెండవది, ప్రభుపాల వారు సహజంగా ఒక ప్యూర్ డివోటీ, ఒక శుద్ధభక్తుడు అందరి దేవతల కంటే ఉన్నతమైన వాడుగా పరిగణించబడతారు, వాళ్ళకంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళుగా పరిగణించబడతారు. ఒక విషయంలో సహజంగా అయితే ప్రతి ఒక్క దేవత దేనికి నియమించబడ్డారు అంటే, ఒక జీవుడు ఎలాంటి కర్మ అనేది చేస్తున్నారు దాన్ని రికార్డు మెయింటైన్ చేయడానికి వారు నియమించబడ్డారు, అవునా. సో వాళ్ళ రికార్డు, ఫలానా వ్యక్తి ఎలాంటి పాపం చేశాడు, ఫలానా వ్యక్తి ఎలాంటి పుణ్యం చేశాడు అనే రికార్డు అనేది మెయింటైన్ చేస్తారు. కానీ ఒక శుద్ధ భక్తుడు తన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, అన్ని పాపకర్మలని, ఒక జీవుడి యొక్క పాపకర్మల్ని ఆ రికార్డ్స్ అన్నింటిని కూడా తగలబెట్టడం అంటే బర్న్ చేయడమే వారి యొక్క కర్తవ్యం. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ప్యూర్ డివోటీ? ఈ రికార్డ్స్ వాటన్నింటిని కూడా బర్న్ చేయడం. సో కాబట్టి ఇది ప్రధానంగా ఒక ప్యూర్ డివోటీస్ యొక్క లక్ష్యం. అందుకే ప్రభుపల్లార్ వంటి గొప్ప ఆచార్యులు ఎంతోమంది పాపకర్మల రికార్డ్స్ అన్నింటిని కూడా బర్న్ చేస్తూ వస్తుంటారు. అది మనకు కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఈ విషయంలో మరి దేవతల గొప్పన ఆచార్యుల గొప్పన హూస్ గ్రేట్ కదా. కాబట్టి అందుకే శ్రీమద్ భాగవత చాలా చక్కగా మనం చదివినట్లయితే స్పష్టంగా అర్థమయ్యే చూడండి. 7వ అధ్యాయం 20వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు మనకి చాలా స్పష్టంగా వర్ణిస్తారు. 23వ శ్లోకం వరకు ఏమిటంటే చూడండి, కామైస్తే స్థిర హృతజ్ఞాన ప్రబద్ధంతే అన్య దేవదాహ తమ్ తమ్ నియతమాస్థాయ ప్రకృత్య నియతాస్వయ. ఏమిటి, భౌతిక వాంఛలచే వచ్చి తమ స్వభావమును గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానమును అనుసరించరు. చూడండి, భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు దేవతను శరణించవచ్చు. అంటే వాళ్ళ కోరికల ద్వారా వాళ్ళు బుద్ధి అనేది కోల్పోయి వారు అలాంటి వాళ్ళని అంటే దేవతను ఆరాధిస్తారు. అయినప్పటికీ కూడా యో యోయాం తనుం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్య తస్యాచరాం శ్రద్ధాం తమేవ విదధామ్యహం అనంటే, నేను సర్వుల హృదయాల్ని పరమాత్మ రూపం నిలిచి ఉంటున్నాయి, ఎవరైనా ఒక దేవతను పూజింపగోరుచో నేను అతని శ్రద్ధను స్థిరం చేసి ఆ ప్రత్యేక దేవతను అతడు సమర్పించుకున్నట్లు చేయను. అయినప్పటికీ కూడా మరొక జ్ఞానం ఏంటి, ఇక్కడ భగవంతుడు వారి యొక్క ఏదైతే శ్రద్ధ ఏదైతే ఉందో ఆ ప్రత్యేకమైన దేవత పట్ల స్థిరమయ్యేటట్లుగా చేస్తారు, అది కూడా భగవంతుడే చేస్తాడు, మళ్ళీ దేవత కూడా చేయలేరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూస్తున్నారు కదా రిగెట్కి. సో ఈ రకంగా
మరేంటి సతయాశ్రద్ధయాయుక్త తస్యారాధన ముతే లభతే తదజ్ఞానం తదకామాన్ తదకామాన్ మయైవ విహితాన్ హితాం. అట్టి శ్రద్ధతో కూడిన వారు అతడు ఏదేని ఒక ప్రత్యేకమైన దేవతారాధన చేపట్టినా తన కోరికను తీర్చుకొనను. కానీ వాస్తవనకు ఆ వరములన్నీ నా చేతనే ప్రసాదించబడిన. ఇది కూడా క్లియర్ కదా. మరి వాళ్ళు వరాలు కూడా వాళ్ళు ఇవ్వట్లేరు, హూస్ గివింగ్? మళ్ళీ కృష్ణుడే ఇస్తున్నాడు. పోనీ మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటి చివరికి? అంతవంత ఇమే దేహ తద్భవతి అల్పమేధస దేవాన్ దేవయజయాంతి మద్భక్త యాంతి మంపే. చివరికి మరి ఆ ఫలితాలు ఏవైతే ఉంటాయో శాశ్వతంగా ఉంటాయా అంటే అది కూడా లేదు, అవునా కదా? అవి చివరికి అది కూడా మళ్ళీ అంతవంతం, వాటి కూడా దర్ ఇస్ ఏ ఎండ్. ప్రతి దాని కూడా చివరికి అంతం అనేది ఉంటుంది. సో మరి అలాంటప్పుడు మొట్టమొదటగా వాళ్ళ కోరికల చేత బుద్ధి భ్రష్టులు అయిపోయి వాళ్ళని ఆరాధిస్తారు. రెండవది అలాంటి దాన్ని కూడా వారికి శ్రద్ధ కూడా భగవంతుడే ఇస్తాడు. తర్వాత ఆ కోరికలను కూడా వాళ్ళ చేత ఫుల్ఫిల్ చేయిస్తాడు కృష్ణుడు. తర్వాత ఆ ఫలితాలు మరి వచ్చిన తర్వాత మరి ఫలితం కూడా లాభం ఉండదు, చివరి వరకు ఉండవు. సో అలాంటప్పుడు ఈ టెంపరీ బెనిఫిట్స్ కోసం వై షుడ్ బి వేస్ట్ అవర్ టైం? ఒకవేళ అలా చేయాలన్నప్పుడు కూడా మరి ఎంతమంది దేవత ఉన్నారు? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ దేవతాస్? 33 crores. అది ఓన్లీ డిపార్ట్మెంట్స్, అది ఓన్లీ అంటే మళ్ళీ ఇంకొక ఒక్కొక్క డిపార్ట్మెంట్లో బోల్డ్ మంది ఉంటారు, అవునా కదా? ఆ ఓన్లీ డిపార్ట్మెంట్స్. సో ఆ రకంగా మరి అందరినీ ప్రసన్నం చేయగలం మనం? కెన్ వి ప్లీజ్ ఎవ్రీ వన్ ఆల్ ద డివోట్ దేవతాస్ డెమిగాడ్స్? ప్రతి ఒక్కరిని ఈరోజు నేను సూర్యుని ఆరాధిస్తాను, ఈరోజు నేను గణేష్ని ఆరాధిస్తాను, ఈరోజు నేను దుర్గాదేవి, ఈరోజు నేను శివుణ్ణి, ఒక్కొక్క టెంపుల్కి అలా వెళ్తూ ఉన్నాం అనుకోండి, అలా మన జీవితం సరిపోతుందా? ఎన్ని జన్మలు ఎత్తారు, అవునా కాదా? ఇస్ ఇట్ కరెక్ట్ అవునా? కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఇంతమందిని చేసే బదులు ఆరాధించే బదులు మనం, అందుకే భగవంతుడు బోధించేదే ఏమిటి, మాం ఏకం శరణం వ్రజ. కాబట్టి నాకు ఒక్కడికే శరణాగతి వేరు. సో అలాంటి వారిని వర్ణిస్తున్నారు. ఒకవేళ మీకు ఏవైనా కోరిక ఉందనుకోండి దాన్ని కూడా వర్ణిస్తారు. చతుర్విధ భజంతే మాం ఆర్తో అర్థార్థి జ్ఞానిచ భరతర్షభ, జ్ఞానిచ జిజ్ఞాసు జ్ఞానిచ భరతర్షభ. అంటే దీంట్లో ఆర్తులు అంటే ఎవరైతే దుఃఖంలో ఉన్నవారో వారు కూడా నన్ను ఆశ్రయించవచ్చు, అలా అని చెప్పేసి నేను తిరస్కరించట్లేను. అర్థార్థి ఎవరికైతే ధనం ఐశ్వర్యం కావాలో, ఫైనాన్షియల్ క్రైసిస్, సో వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించవచ్చు. తర్వాత జిజ్ఞాసు ఏదో ఒకటి తెలుసుకోవాలని అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించవచ్చు. తర్వాత జ్ఞాని లేదు నాకు భగవంతుడి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించవచ్చు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆశ్రయించవచ్చు, నేను ఎవరిని తిరస్కరించలేను. కానీ ఉత్తములు ఎవరు అని అంటే ఉత్తమోత్తములు ఎవరు? హూ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్? జ్ఞాని అనే వ్యక్తి. అంటే నా గురించి తత్వాన్ని జ్ఞానవాన్. సో జ్ఞాని వ్యక్తి నాకంటే నాకు చాలా ప్రియమైన వాడు అని అంటాడు. ఎందుకు జ్ఞాని అనంటే జ్ఞాని అనే వ్యక్తి ఎవరు? తన గురించి జ్ఞానం కలిగిన వాడు, భగవంతుడి తత్వం గురించి జ్ఞానం కలిగిన వాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవం సర్వభితి సమహాత్మ సుదుర్లభ. కాబట్టి వాసుదేవుడి యొక్క జ్ఞానం కలిగిన వాడు ఎన్నో జన్మల తర్వాత, ఎన్నో జన్మ జన్మల తర్వాత ఆ జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం అనంటే వాసుదేవుడే అన్నిటికీ మూలము అని చెప్పేసి. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఒక చక్కటి శ్లోకం కనిపిస్తుంది. ఏమిటి అంటే కేవలం ఒక చెట్టు మూలానికి మనం నీళ్లు పోసినట్లయితే ఆటోమేటిక్గా భుజోపస్కంద శాఖ అంటే అది అన్ని శాఖలకి అన్ని కొమ్మలకి తర్వాత ఆకులకి అన్నిటిని కూడా సరఫరా అవుతుంది.
అలాగే ఆహారాన్ని ఎప్పుడైతే నోటికి అందించినట్లయితే అన్ని అవయాలకి అన్ని శరీర భాగాలకి సరఫరా అవుతుంది. అలాగే భగవంతుని ప్రధానంగా కృష్ణుని ఆరాధించినట్లయితే విష్ణువుని ఆరాధించినట్లయితే అందరి దేవత కూడా సంతృప్తి చెందుతారు అంటారు. అందుకే దీంట్లో మనం చూస్తున్నది మీరు చూడండి, గజేంద్ర మోక్షంలో స్పష్టంగా మనం చూస్తాం. మరి గజేంద్రుడు అన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోరాడుతున్నాడు దీంతో ముసలితో. మరి ఎవరైనా వచ్చారా, ఏ దేవతను వచ్చారా? ఎవరు రాలేదు. కాబట్టి ఎవరు వచ్చారు ఫైనల్గా? సో విష్ణు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చేస్తారు. సో ఎందుకు అంటే, సో దట్స్ అ ప్రోటోకాల్. ప్రైమ్ మినిస్టర్ వచ్చారనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో మేము సపరేట్గా ఇన్వైట్ చేయాల్సిన అక్కర్లేదు. ఏమండి చీఫ్ మినిస్టర్ గారు మీరు రండి, సో తర్వాత ఏంటి సిఐ గారు ఎస్ఐ గారు మీరు రండి అని ప్రత్యేకంగా వాళ్ళు అందరినీ పిలవాల్సిన అక్కర్లేదు. అందరూ కూడా దే విల్ బి స్టాండింగ్ అట్ ద డోర్. సో కాబట్టి ఒక ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వచ్చినట్లయితే ఆ సమయంలో ఎవరు హెసిటేట్ చేయకుండా ఖచ్చితంగా రావాల్సిందే. అలాగే భగవంతుడు ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా ప్రజెంట్ అవుతారు, దేవతలందరూ కూడా. సో కానీ మరి దేవతను ఆరాధిస్తున్నట్లయితే భగవంతుడు ప్రత్యక్షం కావాలి అనేటువంటి నియమం ఏమైనా ఉందా? సో అలాంటిది ఏం లేదు. సో దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధించారు. చూడండి రావణుడు ఉన్నాడు, ఎవరిని ఆరాధించాడు? శివుణ్ణి. తర్వాత తను ఎంతగానో ప్రయత్నించాడు స్వర్గాది లోకాలకి అందరూ వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ ఉండాలని చెప్పేసి, ఏంటి నిచ్చిన వేసేద్దామని చెప్పేసి అలా అయితే అందరూ ఎక్కేసేస్తుంది, అలా సాధ్యమవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. రెండవది బ్రహ్మను ఆరాధించిన వాళ్ళు ఎవరు ఎవరు? ఎస్ హిరణ్యకశిపు. తర్వాత నెక్స్ట్ మనకి సూర్యుని ఆరాధించిన వాడు చూసినట్లయితే కర్ణుడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దుర్గాదేవిని ఎంతోమంది ఆరాధించారు. ఈ రకంగా మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవతని ప్రత్యేక దేవతని ఆరాధించారు, కానీ ఫలాన్ని మాత్రం ఇచ్చేది స్వయంగా భగవంతుడే. కానీ వీళ్ళను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అది శాశ్వతమైన ఫలితం కాదు. అందుకే భగవంతుడు మనకిక్కడ వర్ణించేది ఇలాంటివి చేయకండి అని చెప్పేసి. సో ఇత్యాది వీళ్ళు సహజమైన వ్యక్తులు, పరిపూర్ణంగా వేదాన్ని తెలియని వ్యక్తులు, ఏదో కొద్ది భాగం మాత్రమే అర్థం చేసుకున్న వ్యక్తులు. వీళ్ళు ఆ రకంగా ఆలోచిస్తారు, ఆ రకంగా అర్థం చేసుకుంటారు. రెండవది ఒకవేళ ఒక వ్యక్తి రజగుణములు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒక రకమైనటువంటి భౌతికమైన వాంఛలు తీర్చుకోవడం కోసం ఇత్యాది దేవతలను ఆరాధిస్తాడు. తమగుణంలో వ్యక్తి తనకి పూర్తి అంధకారంలో ఉండేసి తన నరకంలో డీప్ హెల్లోకి వెళ్తారు. తన రజగుణంలో ఉండి అది ఏమాత్రం కాస్త సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అంటే అట్లీస్ట్ హీ గెట్స్ సమ్ హెవెన్లీ ప్లెజర్ అంటారు. కొద్ది రోజులు తను అక్కడ భోగించవచ్చు అని అంటారు. సో ఈ రకంగా మరి ఈ హెవెన్లీ ప్లెజర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వాళ్ళ కిందకు వస్తారో తెలియదు. అంటే అలా అలా వైన్ తాగుతూ సడన్ కిందకు వచ్చేస్తారు. అలా లాభం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనో కమింగ్ డౌన్ లైక్ దాట్? సో అలాంటి హెవెన్లీ ప్లెజర్స్ అనేవి ఇక్కడ ఈ లోకంలో కూడా ఉంటాయి. ప్రభుపాలు ఒక ప్రవచనంలో వర్ణిస్తుంటారు గుడ్నెస్ గురించి, ప్యాషన్ విత్ గుడ్నెస్. ఎప్పుడైతే రజోగుణం ఉంటుంది, తమోగుణం ఆ వ్యక్తిలో ప్రామినెంట్గా ఉంది, కానీ ఏదో కొద్దిపాటి గుడ్నెస్ ఉంది అనంటే తనకు ఎన్ని రకాలమైన కష్టాలు ఉన్నప్పటికీ రాజకీయంగానో ఫైనాన్షియల్ ఆర్థికంగానో ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో తన భార్యాబిడ్డలతో కాస్త సుఖంగా ఉండొచ్చు సమ్టైమ్స్ కొద్దికాలం,
ఏదో ఒక సమయంలో. అది ఆ సుఖం అనేది దేని వలన కలుగుతుంది అంటే అది కేవలం సత్వగుణంలో ఉండడం మాత్రంలో. కానీ రజోగుణం తమగుణంలో ఉన్నంత మాత్రాన అది సుఖం కాదు. అది సుఖం, శాంతి అనేది ఉండదు. దే కాంట్ బి హ్యాపీ. సో ఇది ప్రధానమైన విషయం. సో కాబట్టి ఆయా దేవతను ఆరాధిస్తూ అనవసరంగా మన సమయం అనేది వృధా చేసుకోవడం కంటే, సో వీ హ్యావ్ టు స్పెండ్ గుడ్ టైం విత్ వర్షిపింగ్ లార్డ్ కృష్ణ ఆర్ విష్ణు. సో మనకి అందుకే చివరికి దీంట్లో కొన్ని కొన్నిసార్లు 9.25 వర్ణిస్తారు కృష్ణుడు, నాహం ప్రకాశతే సర్వస్య యోగమాయా సమాప్త. అంటే నేను అందరికీ వ్యక్తమవ్వను, కేవలం నా భక్తులు మాత్రమే. సో అందుకే తనకు కావాల్సింది ఏమిటంటే డివోషన్. ఎప్పుడైతే తన పట్ల మనం భక్తిని వ్యక్తం చేస్తామో దెన్ ఈ మేనిఫెస్టోస్ మనకి వ్యక్తమవుతాడు. అదర్వైజ్ అతను ఒక యోగమాయ అనే కర్టెన్తో కవర్ చేయబడతారు. హిల్ బి కవర్డ్ విత్ దట్ కర్టెన్. సో అందుకే మనం భగవంతుని ఎప్పుడైతే ఆరాధిస్తామో పరిపూర్ణంగా, దెన్ హీ రివీల్స్ టు అస్. ఎందుకంటే ఎంతోమంది దేవతలను మొట్టమొదటిగా ఆరాధించలేం, సమయం వృధా. సెకండరీ వచ్చేసి ఒకవేళ ఆరాధించినప్పటికీ టెంపరీ రిజల్ట్స్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో ఈ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో అవి ఉండవు. తర్వాత ఇవన్నీ కూడా వృధా చేయడం కంటే, సమయం వృధా చేయడం కంటే ఈ ఇంత ఉత్తమైన మానవ జన్మ బెస్ట్ ఏమిటంటే వర్షిప్ ద లార్డ్. అది ఎలా ఉన్నప్పటికీ ఎంతో కొంత పుణ్యం అనేది ఉంటుంది, పుణ్యం కాదు ఎంతో కొంత భక్తి అనేది ఉంటుంది. ఆ భక్తి ద్వారా నెక్స్ట్ లైఫ్లో అది దట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఆ భక్తి అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. వీ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్. ఎందుకంటే ఒకవేళ స్వర్గలోకాలు ఇత్యాది లోకాలు వెళ్ళినప్పుడు కూడా క్షీణే పుణ్యమర్తి లోకం విశంతి. సో మనకు ఆరోధ్యాలు వర్ణిస్తారు. సో అది వెంటనే మనం ఈ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మృత్యులోకం అంటే ఈ యొక్క భౌతిక మన భూలోకానికి పడిపోతాం, పతనం అయిపోతాం. కాబట్టి డైరెక్ట్గా ఏమిటంటే వర్షిప్ ద లార్డ్. సో ఒకసారి వెళ్ళినట్లయితే సో మనం తిరిగి రావాల్సిన అక్కర్లేదు అని అంటాం. సో అలాంటి తిరిగి రానటువంటి లోకం ఏమిటంటే ఏమిటది, విచ్ ప్లానెట్? గోలోక వృందావన్. సో కాబట్టి దాన్ని భగవంతుని గురించి తెలుసుకుంటూ ఏది కంక్లూషన్ భగవద్గీతది శ్రీమద్ భాగవతునిది తెలుసుకుంటూ ఆచార్య యొక్క ఆశ్రయాన్ని పొందినట్లయితే, సో వీ కెన్ గెట్ ద కంక్లూషన్ ఆఫ్ ద శాస్త్రం. విల్ స్టాప్ హియర్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? ఏదైనా ప్రశ్నలు సందేహాలు? వన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఈరోజు సో వాతావరణం బాగుంది కాబట్టి సో ప్రసాదం తర్వాత అరౌండ్ 3:30 సో మనం నగర సంకీర్తనకి 3:30 అరౌండ్ 4:00 సో మనం 3:45 బయలుదేరినట్లయితే 4:00 వెళ్ళిపోతాం. సో 4:00 నగర సంకీర్తన ప్రారంభిస్తాం. సర్పవరం జంక్షన్ అందరం కలిస్తే మనకి గంగరాజ్ నగర్ నుండి మెడ్ ప్లస్ సెంటర్ నుండి స్టార్ట్ చేస్తాం. ఎటువంటి స్టార్ట్ ఉంటే సో అందరూ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. సో అందరూ ఈ నగర సంగీతం పార్టిసిపేట్ చేసినట్లయితే మనం మిగతా వాళ్ళందరూ కూడా ప్రచారం చేద్దాం. సో ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం. అక్కడ నుండి ప్రారంభమై వాళ్ళ పాకల్పొడి ఆ గంగరాజ నగర్ ఏరియా అది మొత్తం కూడా సో ప్రయత్నిద్దాం. కనీసం ఒక 1.5 గంట సేపు, మ్యాక్సిమం ఒక 1 అవర్ ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జగద్గురు శ్రీ ప్రభుపాద్కి తాయి గౌ ప్రేమానందే.